హైదరాబాద్ రామ్నగర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్టీ వెళ్లే రోడ్డులోకి ఎదురుగా వేగంగా వచ్చిన షిఫ్ట్ డిజైర్ కారు పల్సర్ వాహనంపై వెళుతున్న నిఖిల్ కుమార్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. నిఖిల్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చుడికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీహార్ రాష్ట్రానికి చెందిన నిఖిల్ కుమార్ రామ్నగర్లోని పయనీర్ హోటల్ మేనేజ్మెంట్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం ఉంది. ఆయన కాదు ఈ ఫోన్ మాట్లాడింది.